మట్టి కుండల తయారీ. పూర్వకాలంలో కుండల పరిశ్రమ ఒక కుటీర పరిశ్రమగా వెలుగొందినది. ప్రస్తుతము గృహ అవసరాలకు అల్యూమినియం స్టీల్ పాత్రలు ఉపయోగించటం వలన కుండల పరిశ్రమ ఏదో కొద్ది గ్రామాలకి కొద్ది కుటుంబాలకు మాత్రమే పరిమితమైపోయినది. వేసవి వస్తేనే మనకి కుండలు గుర్తుకొస్తాయి, లేకపోతే ఇంటిలో ఎవరన్నా చనిపోతే మాత్రమే, పెళ్ళిళ్ళప్పుడు మాత్రమే కుండలు గుర్తొస్తూ ఉంటాయి. మిగిలిన రోజుల్లో కుండలకు అంత ప్రాధాన్యత లేకుండా పోయినది. కుండ తయారీ ఒక మిషన్లో ప్లాస్టిక్ వస్తువులు తయారు చేసినంత సులభంగా కాదు. ఈ కుండల తయారీ వెనుక ఎంతోమంది నిపుణులైన కార్మికుల కష్టం ఉన్నది. రకరకాల మోడల్స్తో రకరకాలైనటువంటి డిజైన్లతో కుండలు తయారు చేస్తారు, వాటికి అలంకరణలు చేస్తారు. కుండల తయారీ ఉదయం నుండి సాయంత్రం వరకు కుటుంబ సభ్యులందరూ కుండల తయారీలో పాల్గొంటారు. కొండలను రవాణా చేయటం కష్టం. కొండల పరిశ్రమని చూసి కార్మికులు ఎలా కొండలు తయారు చేస్తున్నారో విద్యార్థులు ఒక అవగాహనకు రావాలి. చేతి పని వారిని గౌరవించాలి. వారిని గౌరవించాలి. వారి కష్టాన్ని అభినందించాలి. ప్లాస్టిక్, ఇతర స్టీల్, అల్యూమినియం పాత్రల తయారీ వలన పర్యావరణానికి హాని కలుగుతుందని మీరు పాఠ్యపుస్తకాల ద్వారా తెలుసుకోవచ్చు. అందుకనే మట్టి పాత్రలను ప్రోత్సహించండి.